మహబూబ్ నగర్ జిల్లా ఏం అభివృద్ధి అయింది? మహబూబ్ నగర్ టౌన్లో, మహబూబ్ నగర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటి, తాగడానికే నీళ్ళు లేనటువంటి మహబూబ్ నగరు ఇవాళ ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అత్యధిక వికలాంగులైన నల్గొండ జిల్లా ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది? మీరు ప్రతి సందర్భంలో దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడేది కదా, మరి ఏదో దక్షిణ తెలంగాణ మీద దృష్టి పెట్టండి, దక్షిణ తెలంగాణ ప్రజల మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణను డెవలప్ చేయండి. ముందుగా మామునార్ను, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. జూరాలమైన ప్రాజెక్టులను కూడా, జూరాల పైన కర్ణాటక గవర్నమెంట్ కట్టే ప్రాజెక్టులను కూడా ఆపండి. ఆ ప్రాజెక్ట్ లేకపోతే, ఆ బ్యారేజ్ లేకపోతే, ఆ లిఫ్ట్ లేకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండనే ఉండదు. దయచేసి కేసీఆర్ వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ మహబూబ్ నగర్కి వచ్చి ఎంపీ అయింది కనుకనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకే ఈరోజు అన్ని పార్టీలకు అధ్యక్షులయ్యారు, ఇలా అందరికీ హోదాలు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు కేసీఆర్ ఏం చేసిండో, తెలంగాణకు ఏం చేసిండో. మీరు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరెన్ని చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వల్ల మీరు జరిగిందా లేదని తెలుసు. మీరు ఇచ్చిన హామీలను నమ్మి అధికారంలో పెట్టిండ్రు, మరి ఆ హామీల మీద దృష్టి పెట్టండి, తొందరగా అమలు చేయండి, హామీలను నెరవేర్చండి. సంతోషం, మేము కష్టపడి తెలంగాణ తెచ్చింది, తెలంగాణ గురించి కొట్లాడింది, తెలంగాణ గురించి జైలు పోయింది, తెలంగాణ బాగుపడాలని. సరే, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు ఇంకా బాగు చేస్తారని మిమ్మల్ని నమ్మిరు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత డెవలప్ అయింది, మరి వీళ్ళు ఇంతకన్నా ఇంకా బాగు చేస్తామన్నారు. 100,000 రూపాయల కళ్యాణ్ లక్ష్మి ఇస్తే బంగారం ఇస్తామన్నారు అరిజినల్గా. 3,000 రూపాయలు వికలాంగులకు ఇస్తే 6,000 ఇస్తామన్నారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. రైతు బంధు 14,000 ఇస్తామన్నారు. అన్నప్పుడు ఎవరికైనా కానీ, ఏ రైతుకు కానీ, ఏ రైతు బిడ్డకు కానీ, ఏ పేద బిడ్డకు కానీ, ఏ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ, అరే ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు కదా, ఇంకా నేను బాగుపడతా అనేటువంటి ఆశతో వేసిండ్రు. మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీరు దృష్టి పెట్టండి. అంతేగాని మేము చేసినవి తప్పులు, ఒప్పులను కూడా తప్పులు చూపిస్తూ దయచేసి ప్రజలకు చేయకండి. మీరు ఏం చేస్తారో చూస్తాం కదా, ముందుంది కదా, ఇంకా ముందుంది, ముందుంది ముసల్లా పండుగ అంటారు అట్లా, ముందుంది. చేస్తే చాలా సంతోషం, చేయలేదనుకో. 10 సంవత్సరాలు ఇన్ని చేస్తేనే ప్రజలు ఇంకా కావాలనుకున్నారు, కానీ మేము చేసింది కూడా చేయకుండా, కొత్తవి చేయకుండా ఉన్నవి వీకేసిందనుకో, మరి ప్రజలు హర్షిస్తారా? ఆలోచన చేయాలి. కనుక దయచేసి ఒక పాలమూరు బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారునిగా, ఉద్యోగంలో ఉండి ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టినా, జైళ్ళలో పెట్టినా, మా సహచర ఉద్యమకారుడు దేవిప్రసాద్ గారు, స్వామిగౌడ్ గారు, విఠల్ గారు, మేమంతా ఉద్యోగంలో ఉండి కూడా కొట్లాడినుల్లం. విద్యార్థి దశలో ఆంజనేయులు గారు కానీ, మా తమ్ముడు బాలు కానీ, ఇంకా ఎంతోమంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆ రోజు ఎవరెవరు ఉద్యమం చేసిండ్రో, ఎవరెవరం చేసిండ్రో అవన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ మరి మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉండి ఇంకా బాగు చేసే సంతోషం కానీ, కేసీఆర్ గారిని, కేసీఆర్ గారిని పరిపాలనను తిట్టుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారని మాత్రం తప్పది. పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. 3 నెలల్లో నీళ్ళు వస్తాయి, ఆ కాలంలోకి మీరు పేరు పెట్టుకోండి, సంతోషం. ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. ప్రతి రిజర్వాయర్ను సందర్శించండి. ఏ రిజర్వాయర్ ఎంత పనింది, ఇంకా ఎంత కంప్లీట్ కావాలా, దాని మీద దృష్టి పెట్టండి.
మేము 5-6 నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పినాం, మీరు 2 నెలల్లో నీళ్ళు ఇవ్వండి, ఇంకా మంచి పేరు వస్తుంది. బేషేజాలకు పోకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు సపరేట్ లిఫ్టే కావాలి మీ ఇష్టం, కానీ మాది మా పాలమూరు రంగారెడ్డి మిగతా ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయండి. 2-3 నెలల్లో మీరు కంప్లీట్ చేయండి, మీకు ఇక్కడ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఒకవేళ ఆ లిఫ్ట్లో నీళ్ళు బంద్ అయినప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువను కూడా లింక్ చేసుకోవచ్చు, దానికి 2 రకాలు కూడా పనికి వస్తుంది. దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా కొడంగల్ తరహా మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కూడా దృష్టి పెట్టుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పని మీ ద్వారా నేను